2023 ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ పాకిస్తాన్ మరియు నేపాల్ మధ్య ఆగస్టు 30న ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఇరు జట్ల మధ్య తొలి అధికారిక మ్యాచ్ జరగనుంది. ఇటీవల శ్రీలంకలో పుంజుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో పాకిస్తాన్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ముఖ్యమైన టోర్నమెంట్కి ముందు వారికి విలువైన మ్యాచ్ ప్రాక్టీస్గా లభించింది. మరోవైపు జింబాబ్వేలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైర్లో నేపాల్ పట్టుదలను ప్రదర్శించింది. అయితే వారు అనేక పరాజయాలను ఎదుర్కొన్నారు. మ్యాచ్ వివరాలు కనుక చూసుకుంటే పాకిస్తాన్ వెస్ నేపాల్ మ్యాచ్ ఆసియా కప్ 2023 మొదటి వన్డే బుధవారం ఆగస్టు 30న సాయంత్రం 3 గంటలకు ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. లైవ్ బ్రాడ్కాస్ట్ అండ్ స్ట్రీమింగ్ స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ అండ్ హాట్స్టార్లో ప్రసారం కానున్నాయి. ఇది ఇలా ఉంటే ముల్తాన్ క్రికెట్ స్టేడియం యొక్క పిచ్ నివేదిక ఇలా ఉంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పిచ్ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడంలో ఖ్యాతిని పొందింది. మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటుంది. దాని పొడి స్వభావంతో బౌలర్లకు కొంచెం అనుకూలిస్తుంది. తద్వారా వారి నైపుణ్యాలను సవాల్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ స్పిన్నర్లు ఆట నడుస్తున్న కొద్దీ పురోగమనిస్తున్నప్పుడు చివరి భాగంలో మెరుస్తూ ఉంటారు. ఈ గ్రౌండ్లో మొదటి ఇన్నింగ్ స్కోరు 250గా ఉంటుంది. అందువల్ల టాస్ గెలవడం వ్యూహాత్మకమైన ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే పిచ్ యొక్క ధోరణి తర్వాతి దశల్లో బ్యాటింగ్కి ఎక్కువ సవాళ్లను కలిగిస్తుంది. మ్యాచ్ ఆరంభం నుంచే పై చేయి సాధించాలనే లక్ష్యంతో టాస్ నిర్ణయం తీసుకునేటప్పుడు కెప్టెన్లు ఈ ధోరణిని పరిగణనలోకి తీసుకుంటారు. పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు: ఫకర్ జమాన్, ఇమామూల్లాక్, బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికార్ అహ్మద్, సాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీష్ రావు. నేపాల్ యొక్క ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: ఆరిఫ్ షేక్, కుషాల్ బుటెల్, ఆసిఫ్ షేక్, కుషాల్ మల్లా, దేవేంద్ర సింగ్ ఐరి, భీమ్ షర్కీ, సోమ్పాల్ కామి, సందీప్ లావిచానే, లలిత్ రాజ్బన్, గుల్షన్ జా, ప్రతీష్ దేశీ.